రైట్ అన్నగారు రైట్ వెంకటరెడ్డి గారు చాలా ప్రశ్నలకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఇక్కడ రెండు పార్టీలు ప్రధానంగా ఉన్న రెండు పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి రౌడీ రాజ్యం అని చెప్పేసి ఒక ఘటన కాదు రీసెంట్ గా జరిగిన కుప్పం ఘటనను మొదలు పెట్టుకొని చెన్నుపాటి గాంధీ కన్ను తీసేయడం వరకు కంటి మీద దాడి చేయడం వరకు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంటే జనసేన పార్టీ దిమ్మల్ని కూడా కూల్చేసి ఎవరు కారకులయ్యారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసి ఇబ్బంది పెట్టి ఈ టైప్ ఆఫ్ ఇబ్బందులు అంతే పడుతున్నారు అని చెప్పేసి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల్ని వాడుకుని ప్రతిపక్ష పార్టీల మీద కక్ష సాధిస్తున్నారు అనేది ప్రధానంగా ఈ రెండు పార్టీల ఆరోపణ వెంకటరెడ్డి గారు క్లారిటీ ఇవ్వండి ముందుగా మీకు 99 టీవీ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారు కుప్పంలో తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు జరిగినాయి అంటున్నారు అంతే చెన్నుపాటి గాంధీ విషయంలో ఇద్దరు తప్పు ఉంది చర్యకు ప్రతిచర్య ఉంటది అది కూడా చూశాను దాని గురించి ఇద్దరిది తప్పు ఉంది ఇద్దరు కూడా అక్కడ రణరంగం సృష్టించారు చెన్నుపాటి గాంధీ విషయంలో చెన్నుపాటి గాంధీ విషయంలో ఏం జరిగింది ఒకసారి చెప్పండి ఒక రెండు వర్గాలు లేదంటే ఒక ఊర్లో ఒక రెండు పార్టీల మధ్య జరిగిన వాతావరణాన్ని తీసుకొని వచ్చి మొత్తం రాష్ట్రం అంతా ఇదే జరిగిపోతుంది పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించేస్తున్నారు ఈ పోలీసులు ఒక 5 నిమిషాలు పక్కన పెడితే చేల్చుకుందాం కొట్టుకుందాం ఏం మాట్లాడుతున్నాం సార్ మనం ఇదే మహిళా ఎంఆర్ఓలను జుట్టుపట్టుకొని లాగితే సాక్షాత్తు సెటిల్మెంట్లు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ వాళ్ళు ఇదే విజయవాడలో కాల్మనీ సెక్సరాకెట్ వ్యాపారాలు చేస్తే మరి అదే నాయకులను కనీసం మందలించకుండా మళ్ళీ వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టిన వీళ్ళు ఇప్పుడు నీతులు చెప్తా మళ్ళీ మా మీద ఉల్టాగా మాట్లాడుతుంటే హాస్యాస్పదం కాలేదు చిన్నపాటి గాంధీ అయి తెలుగుదేశం ఆయన సో వాళ్ళు ఎవరో ఒక ఇద్దరు వైసీపీకి సంబంధించిన దాడి చేశారు అన్నట్టుగా దాని మీద ఏదో సిపి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాళ్ళ మీద సెక్షన్ల మీద కేసు నమోదు చేశారన్నారు పొద్దున్నే నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రిక చూస్తే రాత్రి వాళ్ళని అరెస్ట్ చేశారన్నట్టుగా సమాచారం ఉంది అని చెప్పి వాళ్ళు రాశారు కింద రెండు లైన్లు సో దాని మీద కేసు నమోదు చేస్తారు ఎవరెవరి మీద దాడులు చేసినా అరెస్టులు చేస్తారు ఇది జరిగింది రెగ్యులర్గా ఇప్పుడు మీరు నా మీద దాడి చేసిన నేను మీ మీద దాడి చేసినా ఇద్దరి మీద కేసులు పెడతారు అంటే రెగ్యులర్గా అనేక చోట్ల ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి లేదు ఇంకోలేడు ఒక గ్రామాల్లో కొన్ని వర్గాల పోర్లు ఉంటాయి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు గొడవ పడతారు దాన్ని తెలుగుదేశం వైసీపీకి ఆపాదించేసి లేదంటే పోలీసులు దానికి ఏదో సహకరించారు ఆపాదించారండి అక్కడ గొడవ పడింది వైసీపీ టీడీపీ నాయకులు మరి టీడీపీ వాళ్ళకి దెబ్బలు తగిలి అంటే కొట్టింది వైసీపీ వాళ్ళనే కదా అర్థం తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని కుప్పంలో కొట్టారు ఇద్దరు గాయపడ్డారు దాని మీద ఎందుకు పెట్టట్లేదు మనం డిస్కషన్ అంటున్నాం కదా ఇదే విధంగా వైసీపీ నాయకులు కూడా చనిపోయినటువంటి ఉన్నాయి మేము అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తే వైసీపీ కార్యకర్తలు చనిపోయిన ఉన్నాయి దాని మీద ఎందుకు మాట్లాడలే దానికి కూడా పోలీసులు తప్పే లే దానికి కూడా ప్రభుత్వమే తప్ప అంటే అయ్యా వినండి అయ్యా ప్లీజ్ సాక్షాత్తు మీ తెలుగుదేశం కంటెస్టెడ్ కార్పొరేటర్ 9 ఏళ్ళ అమ్మాయిని లైంగికంగా వేధిస్తే పాప మా అమ్మాయి పైనుంచి ఆత్మహత్య చేసుకుని అపార్ట్మెంట్ నుంచి దూకి చనిపోతే గుద్దారంట ఆయన కంటికి దెబ్బ తగిలింది కాబట్టి దానికి సంబంధించి అరాచకం జరిగిపోతుంది అంటే నాకు అర్థం కాదు గల్లీకి వచ్చే పోలీసు ఉండి ఎవరు ఎక్కడ ఏం జరుగుతుందో 24 గంటల కాపలా కాసేటటువంటి వ్యవస్థ మన భారతదేశంలో ఉందా ఒక చోట ఒకటి దాడి జరిగినాక రియాక్ట్ అవుతారు ఇప్పుడు జరగకుండా చూడటానికి అంటే అదేమన్నా ఇప్పుడు జరిగిద్దని ఎవరు ఊహిస్తారో వాడేళ్ళు కొట్టుకుంటారని ఎవరు ఊహిస్తారో నాకు అర్థం కాలేదు మరి జరిగిన తర్వాత పోలీసుల పాత్ర కేసు పెట్టారు దానికి సంబంధించి అరెస్ట్ చేశారు ఆలపత్రికలోనే అరెస్ట్ చేసినట్టుగా సమాచారం హత్యాయత్నం నా మీద ఆర్డర్లు చేస్తారు నాకు అర్థం కాలేదు ఏం చేస్తారు మీరు చెప్పండి చిన్న చిన్న కేసులకి పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టేశారు కదా సార్ మీరు చెప్పండి లేకపోతే చాలా మంది మీద రాజద్రోహం కేసు పెట్టారు చిన్న చిన్న విషయాలకే హత్యాయత్నం
ప్రయత్నం కేసులు 307 పెడుతున్నారు. ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఎక్కడ పెట్టారు? జరిగింది కదా మంగళగిరిలో, జరగలేదా? ఎక్కడ మంగళగిరిలో జరగలేదా? కేసులు ఎవరి మీద పెట్టారు? ఏదో కొన్ని జరిగింది, కొన్ని ఘటనలు జరిగినాయి అంట. చిన్న కేసులు. అలా సార్, నేను అనేది ఏంటంటే వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, నేను అనేది ఏంటంటే సమాధానం మీరు మాత్రమే చెప్పాలి, ఎందుకంటే బాధ్యత మీకుంది కాబట్టి, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఆయన కన్నుపోయింది, ఆ బ్లడ్ అంతా చూస్తున్నాం మనము. ఆయన బాధితుడు. మరి ఏ ఆయనకి జరిగే న్యాయం ఏంటి? ఓకే, మీరు టీడీపీ వాళ్ళ, వైసీపీ వాళ్ళ ఇదంతా పక్కన పెట్టండి. ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది, పోలీసులకు బాధ్యత ఉంటుంది. ఆ జరిగిన ఘటనలో ఆయనకి న్యాయం జరుగుతుందా? దోషులను శిక్షిస్తారా? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందా? చెప్పండి, శిక్ష వేయాల్సింది ఎవరు సార్? పోలీసులు వేయాలి. పోలీసులు శిక్ష వేస్తారా? న్యాయస్థానాలు వేస్తాయండి. న్యాయస్థానాలు వేస్తారు, దానికి కేసు మొదలైనా అరెస్ట్ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. దానికి మీరు శిక్ష చేస్తారా లేదంటే ఏం చేయాలి? కాల్చి పడేస్తారా అక్కడ? నాకు అర్థం కాలేదు. శిక్ష ఇప్పుడు ప్రతిరోజు ఇది ఒక పెద్ద కామన్ పాయింట్ అయిపోయింది సార్. మీదంటూ ఏం చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళని చంపేస్తారా లేదా? వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? ఎక్కడైనా జరిగినప్పుడు దాని మీద కేసులు నమోదవుతాయి, న్యాయస్థానాలు దానికి తగినటువంటి సరైన శిక్ష వేస్తారు. సరైన న్యాయం మన న్యాయ వ్యవస్థ చేసింది. ఇది కాదా పాయింట్? ఇది క్లియర్ కదా? రెండో పాయింట్ వచ్చేటప్పటికి అసలు ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి అక్కడక్కడ? ఇప్పుడు ఇటువంటి వాతావరణం ఎందుకు ఈ మధ్య జరుగుతుందనే దాని మీద కదా మనం డిస్కస్ చేయాలి. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసుల్లో ఏదైతే వాళ్ళ అధికార ప్రతినిధి ఒకడు బోషిడికే అని మాట్లాడితే, రెండు రోజులు దానికి మద్దతుగా దీక్షలు చేస్తే, ఓ మాజీ మంత్రి పరిటాల సునీత అనేవా, 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి, 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే తలలు 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 నరికేసి వస్తామని సాక్షాత్తు మాట్లాడుతుంటే సభాష అని నవ్వకుండా చప్పట్లు కొట్టినటువంటి వాళ్ళు ఈరోజు నిస్సిగ్గుగా ఇటువంటి అన్ని ప్రోత్సహిస్తుంది మీరు కాదా? ఇంకో ఆయన అదే విజయవాడ సంబంధించిన బోండావమా, మేము దలుచుకుంటే ఒక్కొక్కరిని ఇక్కడి నుంచి తన్ని తరిమేస్తాం, పక్కనే ఉంది తాడేపల్లి, వచ్చి మిమ్మల్ని పగల కొడతాం, మిమ్మల్ని నరికేస్తాం, నరికి పోగులు పెట్టేస్తాం అంటే మరి ఇవన్నీ రెచ్చగొట్టేటట్టుగా చేస్తుంది ఎవరు సార్? నిన్నగా మొన్నే కదా నేను మీరు డిబేట్లో శనివారం శుక్రవారం నాకు గుర్తులేదు, చంద్రబాబు నాయుడు గారు 5 నిమిషాలు పోలీసులు పక్కనే వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం పోలీసులు పక్కకు జరిగితే మేము వాళ్ళు తేల్చుకుంటామా? ఏంది నాకు అర్థం కాలేదు. అడిగిపోతున్నాం, ఇవన్నీ ఉసిగొలుపుతా, ఇవన్నీ రెచ్చగొడతా, ఆడ కూర్చొని నీతులు అమ్మ మామే దాడి చేశారు, మీరే కదా పోలీసులను వెళ్ళిపోతే మేమేదో చూపిస్తామంటుంది, ఇదే పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను మొన్న కూడా చెప్పా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి ముందుంది, పక్కనుంది, వెనక ముందు రెండు పక్కల, ఇంటి ముందు ఇంటి బయట ఇదే పోలీసులే కదా కాపలా కాస్తుంది, ఇదే పోలీసులే కదా సెక్యూరిటీ కల్పిస్తుంది, ఇదే తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు కూడా అదే పోలీసులే కదా రక్షణ కల్పిస్తుంది, మీ ఎమ్మెల్యేలకు లేదంటే మీకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలకు అదే పోలీసులే కదా. ఎక్కడో ఒక చోట రెండు చోట్ల ఏదో దాడి జరిగితే దాన్ని మొత్తం పోలీస్ వ్యవస్థ అందరికీ ఆపాదించేసి కేసులు పెట్టట్లేదంట. కేసులు పెడితేనేమో ఈ సెక్షన్ల కింద పెట్టండి అని వీళ్ళే చెబుతారు, అరెస్టులు చేస్తారేమో కాదండి ఇంక ఎన్కౌంటర్ చంపేయమని వీళ్ళే చెబుతారు. మీ విత్తండ వాదనకి మీ అంత వాదనకి వదిలేస్తున్నారు. రెండు జనసేన ఎందుకంటే పాపం ఇందాక మీరు ఇంట్రడక్షన్ ఏదో చెప్పారు మంచి మిస్ అవుతానేమో రాసుకున్నా. జనసేనకు అసలు ఉనికి ఉంటే కాదు, జనసేన ఉనికి లేకుండా చేయాలని చూస్తున్నారు వైసీపీ వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు అన్నారంట. దానికి అసలు ఉనికి ఉంటేనే కదా మళ్ళీ మేము ప్రత్యేకంగా ఉనికి లేకుండా చేయటానికి. జనసేన అనేదానికి ఉనికి ఉందా? దానికి ఒక గుర్తింపు ఉందా? లేదంటే దానికి ఏమైనా ప్రజల ఆదరణ ఉంటే ఓ దానికి పెద్ద ఇమేజ్ వస్తుందని దాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారంటే ఒక అర్థం. నన్ను అసలు కంప్లీట్ చేయని ఇట్లా మీరు ఒక 10-20 సెకండ్లకే మీరు అడ్డుపడతారు తెలుసు, ఆ మాట అనగానే ఫస్ట్ వచ్చేది మీరే. మీ దృష్టిలో ఉనికి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కేఏపాల్ లాగా ఉనికి ఉంటాం కాదు సార్. దానికి ఒక గుర్తింపు ఉంటే రాజకీయ పార్టీగా, దానికి ఒక కింద గ్రామీణ స్థాయి నుంచి ఒకటి ఉండి వాళ్ళకి ఒక సీట్లు ఇవి ఉంటే దాన్ని గుర్తింపు అంటాం. మా నా దృష్టిలో అదే గుర్తింపు అంటే, లేదా దేశంలో 2000 పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి గుర్తింపు లేని, దాంట్లో ఒకటి కదా మంది అంటే మీ ఇప్పుడు ఆల పార్టీకి సంబంధించి. సో వాళ్ళు ఇప్పుడు ఏదో ఉనికి లేకుండా మేము చేయడానికి ప్రయత్నిస్తానంట. ఆయన ఎవరు పోతిరి మహేష్ని అడ్డుకున్నామని పాపం సిస్టర్ రాయపాటి అరుణ గారు చాలా చేస్తున్నారు. ఆయన ప్రజారాజ్యం పార్టీ దిమ్మంట, ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉంది కాబట్టి దాన్ని వారసత్వంగా జనసేనకు వచ్చేసిందంట. ఎవరు చెప్పాడమ్మా ప్రజారాజ్యం పార్టీకి వారసత్వంగా జనసేనకు వచ్చేసింది? ఏదైనా అది ఇప్పటికిప్పుడు పెట్టింది వినండి. కాదు సార్, నాకు తెలుసు తెలుసు కాదు కాదు వినండి. మహాదేవ్ అప్పాజీరావు అని ప్రజారాజ్యం పార్టీలో కార్పొరేటర్ గా గెలిచారు. అప్పుడు చెప్పండి, ఆ ప్రజారాజ్యం పార్టీలో కార్పొరేటర్ గా చేసిన మహాదేవ్ అప్పాజీరావు అని ఆయన అక్కడ ఆ దిమ్మె ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన దాని తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, ఆ దిమ్మెకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేశారు,
ఆల్రెడీ ఈ రెండేళ్లుగా ఎన్ని జరుగుతూ ఉన్నాయి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, వీళ్ళు నిన్న ఈ పోతిన మహేష్ అనే అతను అక్కడికి వెళ్ళి ఆ రంగు వైఎస్ఆర్సీపీ రంగులను తొలగించేసి జనసేన పార్టీ రంగులు దిమ్మకేసేటటువంటి ఇష్యూ మీద అక్కడ వివాదం చెలరేగింది. ఇది క్లియర్ పాయింట్. దీని గురించి అసలు మనం ఎవరు సబ్జెక్టులోకి వెళ్ళరు కదా. మనం ఏంది ఆయన ట్వీట్ చేశాడు లేకపోతే వీళ్ళు అడ్డుకున్నారు ఆ రెండు ఛానల్ చూపించి జనసేన వాళ్ళు అడ్డుకుంటున్నారు దిమ్మలు కట్టుకోవడానికి అంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు అక్కడ అతను ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ గా ఉన్నాడు. ఆ రోజు ప్రజారాజ్యంలో కార్పొరేటర్ గా గెలిచినటువంటి మహాదేవ్ అప్పాజీరావు గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ గా ఉన్నారు. ఆయన ఏర్పాటు చేసినటువంటి దిమ్మె ఆల్రెడీ అంత ముందు నుంచి ఆయన కార్పొరేటర్ గా ఇప్పుడు కాదు కదా, మన ఇప్పుడు కార్పొరేటర్ అయ్యారు. వైసీపీ జెండా వైసీపీ రంగుల్ని తొలగించేసి జనసేన రంగులు వేసుకున్నారా? ఎస్, అక్కడ వచ్చినటువంటి వివాదం. దానికి సంబంధించి వీళ్ళే రెచ్చగొడతారు, వీళ్ళే చేస్తారు. ఇంకోటి జగ్గయ్యపేట గురించి చెప్పారు. జగ్గయ్యపేట ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పర్మిషన్ కావాలా, తెలుగుదేశం వాళ్ళకి పర్మిషన్ కావాలంటే ఎవరికైనా పర్మిషన్ కావాలమ్మా. ఒక గ్రామ పంచాయతీలో ఒక విగ్రహం ఏర్పాటు చేసుకుంటానంటే పంచాయతీ పర్మిషన్ ఉండాలి. అట్లానే మున్సిపాలిటీలో ఒక దిమ్మె ఏర్పాటు చేసుకోవాలన్నా, లేదు ఇంకేదన్నా ఒక విగ్రహం ఏర్పాటు చేసుకోవాలన్నా పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ లేకుండా మీరు జగ్గయ్యపేటలో ఏర్పరచుకుంటే దాని తర్వాత మున్సిపల్ కమిషనర్ గారే నోటీస్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. ఎస్, అది మేమే తొలగించాము. అంటే రోడ్డుకి అడ్డంగా ఉందా? అదేమన్నా ఎక్కడ ఉంది? నేను వెళ్ళి చూసి రాలేదు కదా. రోడ్డు ఎవరింటో వాళ్ళు పెట్టుకుంటే ఎవరైనా తొలగిస్తారు సార్? ఇప్పుడు మీ ప్రాపర్టీలో మీరు ఒక విగ్రహం పెట్టుకుంటున్నారు అనుకోండి, ప్రైవేట్ ప్రాపర్టీలో, దానికే మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్ అవసరంలా? పబ్లిక్ ప్రాపర్టీకే కావాలి, అది క్లియర్ కదా. సో అది క్లియర్గా అక్కడ అర్థం అవుతా ఉంది. సో వీళ్ళేంది, అసలు వీళ్ళు ఏమీ లేదని జనసేన వాళ్ళు మా ఫ్లెక్సులు దించారు. మీ ఫ్లెక్సులు కాదమ్మా, మీరే థియేటర్ అద్దాలు పగలగొట్టడం, థియేటర్లో సీట్లు చించేయటం, అట కాదు అదేదో డిమార్ట్ల దగ్గరికి వెళ్ళి ఏది పడితే అది చేయటం, అవన్నీ మీరు చేస్తారా? మళ్ళీ మా మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు పర్యావరణ ప్రేమికుడిగా. వైసీపీ వాళ్ళే రాజశేఖర రెడ్డి గారు వర్ధంతికి ఫ్లెక్సీలు ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పెట్టారు. వెళ్ళి ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద కావాలని చెప్పి జనసేన వాళ్ళని ఇబ్బంది పట్టే విధంగా చేస్తారు. లేదు లేదు అమ్మా, అది గుంటూరు నాస్ సెంటర్ లో డిమార్ట్. మాకేం పని లేదు కదా, మీలాగా 24 గంటలు ఈ సినిమాలు, ఏ సినిమా వస్తుంది, ఏ సినిమా రిలీజ్ చేస్తున్నారు, ఆడికెళ్ళి గొడవ చేయాలి, ఆడికెళ్ళి ఇదేంది మీ పవన్ కళ్యాణ వాళ్ళు బీర్ బాటిల్ ఎత్తుకెళ్ళి ఆడకెళ్ళి కొయ్యాలి, ఏ థియేటర్ అద్దాలు బాగా కొట్టాలి, ఈ ఆడకెళ్ళి ఏ సమతులకు వెళ్ళి పవన్ కళ్యాణ్ సీఎం అని నినాదాలు, ఏ పని ఉంటాయో మాకు ఏమన్నా మీకు మీరేం చేస్తారో తెలుసు కదమ్మా. మనం వెళ్ళి డిమార్ట్ లో దొంగతనాలు, మనం వెళ్ళి డిమార్ట్ లో దొంగతనాలు, ఆలింటే దొంగతనాలు, జేబులు కొట్టడం, పర్సులు కొట్టడం, ఇదే కదా మరి. మీ జనసేనలు చేస్తే జేబులు కొట్టాలి, పర్సులు కొట్టాలి, జేబులు కొట్టాలి, పర్సులు కొట్టాలి. మీ పవన్ కళ్యాణ్ ఒకసారి ఆ డిమార్ట్ జరిగింది, ఆ డిమార్ట్ లో జరిగింది నిజమా? అది మీరే 100% అది గుంటూరు నార్త్ సెంటర్ లో ఉన్న డిమార్ట్ దగ్గర వీళ్ళు నినాదాలు చేశారు. దొంగతనం చేయలే, నినాదాలు చేశారు. తర్వాత దొంగతనం చేయలేదని నేను దొంగతనం అనలేదు. ఇప్పుడు వాళ్ళు నేను చెబుతున్నా కదా, మీరు ఎట్లాంటి అన్నా అవన్నీ మీకుంటాయని నేను క్లియర్ గా చెబుతా ఉన్నా. సో దాన్ని నేను ఇప్పుడు మీరు ప్రధానికి ఆపాదిస్తా. ఎంత దారుణం అంటే మొన్న వీళ్ళే జనసేన అంటున్నారు 2వ తారీఖు పవన్ కళ్యాణ్ బర్త్డే అవుతుందని ఫ్లెక్సులు నిషేధం అని జగన్ గారు పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతకంటే ఇంకేమన్నా దుర్మార్గం ఉందండి. అసలు అది ఆ రోజు ప్రోగ్రామ్ రోజు వెళ్ళి చెప్పారు సార్? టైమింగ్ ఎలా ఉంది? ఏం టైమింగ్ ఆల్రెడీ ఫ్లెక్సీ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ తీసుకుంటే 4-5 రోజుల ముందు ఎవరైనా అలాగే అనుకుంటారు కదా సార్? అసలు మీరు కూడా ఒక జర్నలిస్ట్ గా మాట్లాడితే అప్రిషియేట్ చేస్తాను మీ దాన్ని. ఆ రోజు విశాఖపట్నంలో ఏదైతే ఈ పర్యావరణానికి సంబంధించి బీచ్ లో 28 కిలోమీటర్లు ఏదైతే బీచ్ లో ఉన్నటువంటి వ్యర్థాలని ప్లాస్టిక్ అంతా తొలగించే కార్యక్రమం జరిగింది ఆ రోజు. అయితే ప్రభుత్వం వాళ్ళతో MOU కుదుర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ఆ ప్రోగ్రామ్ లో జగన్ చేశారు. దీనికి దానికి ఏం సంబంధం సార్? నాకు అర్థం కాదు. టైమింగ్ టైమింగ్ అలా కలిసి వచ్చింది చేయడానికి వాళ్ళకి ఒక అస్త్రంగా మారింది. నేను అదే అడిగాను. చిల్లరగా సిల్లీగా అసలు ఏది పడితే దానికి మనం వచ్చి మాట్లాడాలి.
గుడ్డ బ్యానర్లు కట్టుకోవచ్చు, క్లాత్ బ్యానర్లు కట్టుకోవచ్చు, దాని మీద ఇంకా అఫీషియల్ గా రాలేదు కదా. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, ఇచ్చిన తర్వాత వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం. కృష్ణాంజనేయులు గారు, వెంకటరెడ్డి గారు ఏదో క్లారి